హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనము రినైజెన్స్ అన్న టాపిక్ గురించి డిస్కషన్ చేయబోతున్నాము. రినైజెన్స్ అంటే రీబర్త్. రీబర్త్ అంటే మళ్ళీ పుట్టడం. ఇందుకు ఏమి మళ్ళీ పుట్టింది అంటే, చిన్న ఎగ్జాంపుల్, మా పొలంలో కొన్ని చెట్లు నాటాము. కొన్ని రోజుల తర్వాత వర్షాలు పడకపోవడంతో ఆ చెట్లు అన్నీ వాడిపోయాయి. 2 నెలల తర్వాత వర్షాలు పడడంతో ఆ చెట్లు మళ్ళీ చిగురించి పూలు పూసి పళ్ళు గాయడంతో అవి మళ్ళీ ఉన్నత స్థాయిని పొందడాన్ని ఇక్కడ రీబర్త్ అంటాము. ఇటువంటిది రినైజెన్స్లో ఏది రీబర్త్ అయింది అన్నది ఇప్పుడు చూద్దాం. రినైజెన్స్ పీరియడ్లో కల్చర్, స్టైల్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అనేటివి అభివృద్ధి చెందడాన్ని రీబర్త్ అంటాము. ఏది రీబర్త్ అయింది అంటే, కల్చర్, స్టైల్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అనేటివి రినైజెన్స్లో మళ్ళీ ఉన్నత స్థాయికి రావడంతో అవి మళ్ళీ జన్మించాయి, మళ్ళీ రీబర్త్ అయ్యాయి అని చెప్పడమే ఇక్కడ రినైజెన్స్. ఈ రినైజెన్స్ అనేది 14వ శతాబ్దంలో గ్రీక్ మరియు రోమన్ వారి యొక్క వారసత్వాన్ని ఇటాలియన్ ఆర్టిస్టులు వీటిని డెవలప్మెంట్ చేయడమే ఇక్కడ రీబర్త్ అంటాము. 14వ శతాబ్దంలో గ్రీకు మరియు రోమన్ యొక్క ప్రాచీన కాల కళా నైపుణ్యాలను ఇటాలియన్లు డెవలప్మెంట్ చేశారు అని చెప్పుకున్నాం. ఎందుకు చేశారు అని తెలుసుకోవాలంటే, ఇక్కడ ఇప్పుడు చెప్పబోయే అంశం అనేది చాలా ఇంపార్టెంట్ వన్. ఫాల్ ఆఫ్ కాన్స్టాంటినోపిల్ అన్నది 1453వ సంవత్సరంలో జరిగినది. అంటే 1453వ సంవత్సరంలో కాన్స్టాంటినోపిల్ అనే నగరము పూర్తిగా ధ్వంసమైపోయింది, పతనమైపోయింది. ఎందుకు ఇది 1453వ సంవత్సరంలో ధ్వంసమైపోయింది అంటే, ఒట్టోమన్ సామ్రాజ్యానికి చెందిన అహ్మద్ II అనే సుల్తాన్ ఈ నగరంపై దండయాత్ర చేసి దానిని పూర్తిగా ధ్వంసం చేసేస్తాడు. ఈ కాన్స్టాంటినోపిల్ అనేది బైజాంటియన్ ఎంపైర్ యొక్క క్యాపిటల్గా ఉంటుంది. ఆ సమయంలోనే ఒట్టోమన్ సామ్రాజ్యానికి సుల్తాన్ అయిన మహమ్మద్ II ఈ కాన్స్టాంటినోపిల్పై దండయాత్ర చేసి దాన్ని ఓడించి ధ్వంసం చేయడమే ఇక్కడ జరుగుతుంది. ప్రజెంట్ ఈ కాన్స్టాంటినోపిల్ ఎక్కడ ఉంది అంటే, ఇస్తాంబుల్. ఎప్పుడైతే ఒట్టోమన్ సుల్తాన్ అయిన అహ్మద్ II ఈ కాన్స్టాంటినోపిల్పై దండయాత్ర చేసినప్పుడు గ్రీక్ స్కాలర్స్ అక్కడున్న వాళ్ళందరూ భయంతో, మా ప్రాణాలు కూడా పోతాయి అన్న భయంతో వాళ్ళందరూ వాళ్ళు రాసిన పుస్తకాలు, అదేవిధంగా వాళ్ళ మ్యానుస్క్రిప్ట్ అన్నీ తీసుకొని ఇటలీకి పారిపోతారు. అక్కడే వీరి యొక్క పుస్తకాలు, అదేవిధంగా వీళ్ళ మ్యానుస్క్రిప్ట్ పబ్లిష్ చేయడంతో అక్కడ ఈ రినైజెన్స్ అనేది మొదలవుతుంది. కాబట్టి 1453 కాన్స్టాంటినోపిల్ యొక్క పతనం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ ఇయర్ అనేది కూడా గుర్తుపెట్టుకోండి, 1453. సో దీన్ని బట్టి రినైజెన్స్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే, ఇటలీ. ఇది కూడా కాంపిటేటివ్ బిట్ అనేది చెప్పవచ్చు. అందువలనే రినైజెన్స్ అంటే గ్రీకు మరియు రోమన్లో పతనమైన ఆర్ట్, ఆర్కిటెక్చర్, కల్చర్ అనేటివి ఇటలీలో రీబర్త్ అయ్యాయి. అంటే అక్కడ పతన స్థాయిలో ఉన్న ఆ ఆర్ట్, ఆర్టికల్చర్, కల్చర్ అనేటివి ఈ ఇటలీతో ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో దాన్నే రినైజెన్స్ అంటాము. ఇది 1453లో మొదలవుతుంది. ఈ రినైజెన్స్ అనేది ఇటలీలోని ఫ్లోరెన్స్ నగరంలో 15వ శతాబ్దంలో మొదలవుతుంది. ఇటలీలో మొదలైన ఈ రినైజెన్స్ అనేది 16, 17వ శతాబ్దాలలో యూరోప్ మొత్తం, కాంటినెంట్ మొత్తంగా ఇది స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు చెప్పబోయే బిట్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. పాట్రార్క్ అనే వ్యక్తి రినైజెన్స్కి ఫాదర్ అంటాము. కాబట్టి హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ రినైజెన్స్ అంటే పాట్రార్క్ అని చెప్పాలి. ఇప్పుడు చెప్పబోయే బిట్ కూడా కాంపిటేటివ్కి చాలా ఇంపార్టెంట్. ఈ రినైజెన్స్ అనేది లాటిన్ వర్డ్. ఈ లాటిన్ వర్డే రినైస్ట్రీ అనే లాటిన్ వర్డ్ నుంచి రినైజెన్స్ అనేది వచ్చినది. మీరు ఇప్పుడు ఈ విషయాన్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాలి. ఎందుకు అంటే, ద టర్మ్ రినైజెన్స్ డిరైవ్డ్ ఫ్రమ్ ద ఫ్రెంచ్ ఫర్ రీబర్త్. అంటే
ఈ రినైజెన్స్ అనేది ఫ్రెంచ్ వర్డ్, దాని మీనింగే రీబర్త్ అంటున్నారు. ఇదివరకు ఏం చెప్పాను నేను, లాటిన్ వర్డ్ అని చెప్పాను, ఇక్కడైతే ఫ్రెంచ్ వర్డ్ అనేది ఉంది. నేను రెఫర్ చేసిన చాలా బుక్స్లో ఈ రినైజెన్స్ అనేది లాటిన్ వర్డ్ అని కొన్ని పుస్తకాలు అయితే ఫ్రెంచ్ వర్డ్ అని చెప్పడం అనేది జరిగినది. ఇంకొక ప్రూఫ్ అనేది చూపిస్తాను, దాన్ని కూడా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం రెనైజెన్స్ అనేది లాటిన్ వర్డ్, ఇదే రెనైస్ట్రీ అనే లాటిన్ వర్డ్ నుంచి రీబర్త్ అనే మీనింగ్తోనే రెనైజెన్స్ అనేది ఏర్పడింది. దీని మీనింగే రీబర్త్, రివైవల్ ఆర్ న్యూ బిగినింగ్. ఇక్కడ క్వశ్చన్ అనేదాన్ని అబ్జర్వ్ చేయండి, వేర్ డిడ్ ద వర్డ్ రెనైజెన్స్ డిరైవ్డ్ ఫ్రమ్ అని అడిగినట్లయితే, ఇక్కడ రెనైజెన్స్ ఏ ఫ్రెంచ్ వర్డ్ మీనింగ్ రీబర్త్ అని ఉంది. కాబట్టి ఫ్రెంచ్ వర్డ్ అని కొన్ని చోట్ల, లాటిన్ వర్డ్ అని కొన్ని చోట్ల. కాబట్టి నేను చెప్పిన ప్రకారము అక్కడ ఆరిజిన్ అనేది వస్తే లాటిన్ అని, లేదా డిరైవ్డ్ ఫ్రమ్ అంటే ఫ్రెంచ్ వర్డ్ అని మీరు ఆన్సర్ అనేది ఇస్తే బాగుంటుంది అని నేను చెప్తున్నాను. లేదు మీకు ఏమన్నా ఇది పక్కా తెలుసు అని ఏమన్నా అనిపిస్తే మీరు చెప్పచ్చు. నాకైతే ఇది లాటిన్ వర్డ్ అని అనిపిస్తున్నది. రెనైజెన్స్ అనేది ఇంగ్లాండ్లో 1500 నుంచి 1600 మధ్యలో ఈ రీబర్త్ లేదా రివైవల్ అనేది కల్చర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అనేటివి చాలా డెవలప్మెంట్ చెందాయి. వాటితో పాటు చాలా మార్గాలలో డెవలప్మెంట్ అనేది ఈ రెనైజెన్స్ అనేది ఇంగ్లాండ్లో 1500 నుంచి 1600 సంవత్సరంలో ఇది చాలా డెవలప్మెంట్, రీబర్త్ అనేది ఒక ఉన్నత స్థాయికి చేరుకుందని చెప్పవచ్చు. ఆ కాలంలో ఇంగ్లాండ్ అనేది చాలా పవర్ఫుల్ కంట్రీగా డెవలప్మెంట్ అనేది జరిగినది. ఈ దేశంలో చాలా విషయాల్లో డెవలప్మెంట్ అనేది ఉన్నత స్థాయిలో ఉంది. కాబట్టి ఈ రెనైజెన్స్లో ఇంగ్లాండ్కి ఒక మంచి పేరు వచ్చిందని చెప్పవచ్చు. ఇంగ్లాండ్లో ఆ మార్పు అనేది రిలీజియన్స్లో, పొలిటికల్ విధానంలో కూడా ఒక ఉన్నత స్థాయి మార్పు అనేది కూడా జరిగినది. ఇటువంటి మార్పునే మనము రెనైజెన్స్ అంటాము. పోయిట్రీ ఆఫ్ రెనైజెన్స్ విషయానికి వచ్చినట్లయితే చాజర్ యొక్క పీరియడ్లో ఇది ఉన్నత స్థాయికి చేరుకుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఫిలిప్ సిడ్నీ, విలియం షేక్స్పియర్ యొక్క రైటింగ్స్ కూడా ఒక కొత్త నూతన విధానాన్ని క్రియేట్ చేయడంతో వీరి యొక్క రచనలో కూడా రెనైజెన్స్ అనేది పూర్తి ఉన్నత స్థాయికి చేరుకున్నది. ఇంగ్లాండ్లో ఎలిజబెతన్ పీరియడ్లో ఈ రెనైజెన్స్ అనేది ఒక కొత్త మార్గాన్ని చూపిస్తూ ఒక ఉన్నత స్థాయిని అందుకోవడంలో ఇది విలియం షేక్స్పియరు చాలా ఒక నూతన మార్గాన్ని తీసుకొచ్చాడని చెప్పవచ్చు. అందుకనే ఎలిజబెతన్ పీరియడ్లో రెనైజెన్స్కి ఒక గొప్ప ఆథర్ లేదా ప్లేరైట్ ఎవరు అంటే విలియం షేక్స్పియర్ అనే చెప్పుకోవాలి. డియర్ ఆస్పిరెంట్స్, ఇక్కడ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎటువంటి బిట్స్ అడుగుతారు, ప్రీవియస్ బిట్స్ని రెఫర్ చేసి అవి మాత్రమే మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నేనైతే లెంతీగా అయితే వెళ్ళడం లేదు, జస్ట్ షార్ట్ వేలో రెనైజెన్స్ ఏంటి అని చెప్పడానికి ఇలా ట్రై చేశాను. మీకు ఇది అర్థమైందా లేదా కామెంట్ సెక్షన్లో మాత్రము చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ మై డియర్ ఆస్పిరెంట్స్.